Hello craft lovers. So ee roju ee video lo nenu best of the waste నా దగ్గర వేస్ట్గా ఏవైతే పడున్నాయో అవి యూస్ చేసి 4 శారీ బెల్ట్స్ని నేను డిజైన్ చేసుకున్నాను. నా దగ్గర ఉండే బ్లౌజ్ పీసెస్ అలానే మిగిలిపోయిన శారీ లేసెస్ ఉంటాయి కదా అవి యూస్ చేశాను, అండ్ అలానే విరిగిపోయిన శారీ చైన్ ఇంకా మెడలో వేసుకునే చైన్స్ అవి యూస్ చేసి ఈ శారీ బెల్ట్స్ని నేను డిజైన్ చేసుకున్నాను. సో నాకు అనిపించింది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా సరే యూస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకు ఒక చిన్న ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో దీనికి నేను యూస్ చేసినవి ఏమీ లేవు, జస్ట్ బ్లౌజ్ పీసెస్తోనూ శారీ లేసెస్ అండ్ మన దగ్గర ఉండే చైన్స్తో చేసుకున్నాను. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చి లక్ష్మీదేవి డాలర్ యూస్ చేశాను. ఆ డాలర్ నా దగ్గర ఉండే ఒక చైన్ది, సో అది యూస్ చేశాను. అండ్ కింద ఉన్న పర్ల్స్ అండ్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా నేను ఒక చైన్ని యూస్ చేసి చేశాను. అండ్ శారీ లేసెస్ ఇచ్చాను అండ్ కుందన్స్తో డెకరేట్ చేశాను దీన్ని. దీనికి నేను మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇదిగోండి దీన్ని కనుక మనం పెట్టుకుంటే లుక్ ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చి దీనికి నేను యూస్ చేసింది ఈ శారీ చైన్. ఇది నా దగ్గర ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ చైన్. ఇది 5 ఇయర్స్ కదా, అంతకంటే ఎక్కువే అయి ఉంటుంది. సో అప్పటి చైన్ ఇట్లా విరిగిపోయిందనమాట, దీన్ని బాగా యూస్ చేశాను నేను. బట్ కలర్ అది కూడా ఏం పోలేదు, జస్ట్ కొన్ని కొన్ని పర్ల్స్ అవి పోయాయి. సో వాటిని నేను మ్యాక్సిమం కవర్ చేస్తూ చాలా వాటికి పర్ల్స్ అవి కూడా స్టిక్ చేశాను. బట్ కొన్నింటికి ఒక 3-4 అట్లా దొరకలేదు నాకు పర్ల్స్ అంతా ట్రై చేసినా. సో ఈసారి ఎక్కడైనా సరే నాకు చిన్న పర్ల్స్ దొరికితే డెఫినెట్గా అవి నేను తీసుకొని ఇక్కడ స్టిక్ చేస్తాను. బట్ మీకు వీడియో చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదిగోండి బ్లౌజ్ పీస్కి ఇట్లా డెకరేట్ చేశాను. దీన్ని పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది, అండ్ మంచి పట్టు చీర మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి పింక్ కలర్ తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చి మధ్యలో ఒక డాలర్ తీసుకున్నాను, అలానే శారీ లేస్లు అండ్ కుందన్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చి ఈ శారీ లేస్ హంప్స్ లాగా ఉంది కదా, ఆ శారీ లేస్ చూస్తే మీకు నేను ఆల్రెడీ వేసుకున్న డ్రెస్కి ఉంది. సో ఆ శారీ లేసే ఎక్కువ మిగిలిపోయింది, ఒక 2 మీటర్స్ దాకా మిగిలిపోయింది నాకు. సో దాన్ని యూస్ చేశాను. అండ్ మధ్యలో ఉన్నది కూడా ఒక చైన్ మీద డాలర్ అన్నమాట. సో దాన్ని నేను ఇక్కడ సెంటర్లో మంచిగా అరేంజ్ చేసుకుని ఇట్లా నీట్గా సింపుల్గా స్మార్ట్ వర్క్లా చేసుకున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇదండి, బ్లౌజ్కి ఆల్రెడీ ఒక డిజైన్ ఉన్న కుండలు డిజైన్ ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అండ్ సేమ్ అదే శారీ లేస్ని ఇక్కడ పైన కొంచెం ఇచ్చాను. అండ్ కింద వచ్చి ఈ పర్ల్స్ అవి కూడా, నా దగ్గర ఒక వేస్ట్ నెక్లెస్ ఉంటే దాన్ని నేను యూస్ చేసి ఇట్లా చేశాను. ఇది జస్ట్ కొంచెం సింపుల్గా డెకరేట్ చేశాను, ఎందుకంటే నార్మల్ ప్లెయిన్ శారీస్ మీద కానీ కొంచెం జార్జెట్ అలాంటి క్లాత్ మీద కానీ సింపుల్గా ఉండే శారీస్ మీదకి వేసుకుంటే బాగుంటుందని ఇట్లా చూశాను నేను. ఇదొకటి నేను యూస్ చేసిన నెక్లెస్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదండి, దీన్ని నేను వేసుకోవట్లేదు బట్ బాగుంది, కానీ కొంచెం ఈ చివర అనేది కొంచెం నాకు తాడు తెగిపోయేలా ఉందన్నమాట ఇంకా. సో బయటకు వేసుకెళ్ళి దాన్ని అందరి ముందు తెగిపోయే కంటే సో నేనే దాన్ని కట్ చేసేసి సో ఇట్లాగా ఇక్కడ యూస్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ వన్ 4th శారీ బెల్ట్ చేసుకోవడానికి నేను ఈ చైన్ అండి. దీనికి ఇది కూడా మంచి చైన్, కాకపోతే మా బాబు చిన్నప్పుడు ఉన్నప్పుడు అనమాట సో మెడలో నుంచి గట్టిగా పట్టుకుని లాగేసరికి తెగిపోయింది. సో అప్పటి నుంచి దీన్ని మళ్ళీ నేను యూస్ చేయలేదు, చాలా మంచి చైన్ ఇది. సో అందుకని దీన్ని నేను ఇట్లాగా ఒక బ్లౌజ్ పీస్కి ఇట్లా సెంటర్లో ఆ డాలర్ పెట్టేసి కింద ఇట్లాగా ఏదైతే స్టెప్స్ లాగా వచ్చిందో దాన్ని ఇట్లా కింద అరేంజ్ చేసుకుని స్టోన్స్ మనకి ఉంటాయి కదా బయట అలాంటి ఇదొకటి తీసుకొని నేను స్టిక్ చేసేసాను గ్లూతో. సో ఇదండి లాస్ట్ వన్. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.